వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలోని ఏజెన్సీ గిరిజన ప్రాంతాలలోని గ్రాడ్యుయేట్స్ అందరూ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏజెన్సీ గిరిజన ప్రాంతములలో గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్న కొండ జంపన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అనుకుంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనేతరుల సమస్యలపై ఎన్నో ఏండ్ల నుండి పోరాటం చేస్తున్నా కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని, ఏజెన్సీ ఏరియాలో ఉన్న గిరిజనేతర నిరుద్యోగులు గత 20 సంవత్సరాల నుండి ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు రాక మనోవేదన అనుభవిస్తున్నారని, మన సమస్యలు వినిపించే గొంతుకగా కొండ జంపన్న గారిని గెలిపించి మండలికి పంపుదామని వారు నిర్ణయించుకున్నారు. ఏజెన్సీ గిరిజనేతర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులుగా కొండ జంపన్న గారిని గెలిపించడానికి గిరిజనేతర గ్రాడ్యుయేట్స్ అనగా ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా ఏజెన్సీ గిరిజనేతర నిరుద్యోగ జేఏసీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కొండ జంపన్న గారికి ఓటు వేయాలని వారు ఇవాళ తీర్మానించుకున్నారు. నిజాయితీ, నిబద్ధత, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉండే నాయకుడిగా ఆయనను వారు భావిస్తున్నారు. అందరికీ జై భీమ్. నేను మీ కొండ జంపన్న. ఉమ్మడి నల్గొండ, వరంగల్ ఖమ్మం, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను. అందరూ కూడా ఆదరించాలని, ఆశీర్వదించాలని, పేరు పేరున ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు, ఉపాధ్యాయ సంఘాలకు, కుల సంఘ నాయకులకు, ప్రజా సంఘ నాయకులకు, మహిళా సంఘాలకు, విద్యార్థి యువజన సంఘాలకి మీరందరూ బలపరచాలని, మీ యొక్క మద్దతు నాకు ఉండే విధంగా చూడాలని, ఏజెన్సీ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ మనం తెచ్చుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఉండే విధంగా నిరుద్యోగుల పక్షాన, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర సమస్యలు ఏదైతే ఉన్నాయో, మైదాన ప్రాంతంలో ఏదైతే గిరిజనేతలు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారో, ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు రాక దినాతిస్థినంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో, ఈ సమస్యలన్నింటినీ శాసన మండలిలో చర్చించే విధంగా ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళ వర్గాలకి బాసరిగా ఉండే విధంగా, నిరుద్యోగుల పక్షాన పోరాడే విధంగా నేను మీ ముందుకు వస్తున్నాను. అందరూ కూడా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వెయ్యాలని, మీ జంపన్నగా, మీ తమ్ముడిగా, మీ శ్రేయభిలాషుడిగా, మీ అన్నగా అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. మీరందరూ కూడా రావాలని, మీ మద్దతు కూడగట్టాలని, ప్రచారం చేసే విధంగా త్వరలో ప్రజాక్షేత్రంలో నేను ఉండబోతున్నాను. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 85 మండలాలలో పూర్తిగా ఇప్పటికే అన్ని రకాలుగా నేను క్షేత్రంలో నేను తిరుగుతూ ఉన్నాను. సోషల్ మీడియా వేదికగా అంగు ఆర్భాట లేకుండా, ఈ యాత్రలు లేకుండా అందరూ ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా నాకు మద్దతు పలకాలని కోరుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మీ తమ్ముడిగా నన్ను ఆశీర్వదించాలని కోరుతూ జై భీమ్.